నాలుగేళ్ల కిందట అవతరించిన నవ తెలంగాణ ప్రయాణం ఇప్పుడెలా సాగింది? ఈ నాలుగేళ్ల ప్రయాణంలో అధినేత కేసీఆర్ అడుగులు ఎటుపడ్డాయి? రాజకీయంగా ఆయన సాధించిందేంటి? ఆయన హయాంలో ప్రజలకు చేరువైందేంటి? దూరమైందేంటి? రాష్ట్రం ఏ అంశాల్లో దూసుకెళ్తోంది? నాలుగేళ్ల తెలంగాణ ప్రయాణం ఎలా సాగింది? అభివృద్ధిలో కొత్త రాష్ట్రం వేసిన అడుగులేంటి? అధినేత కేసీఆర్ ముందున్న సవాళ్లేంటి? 2014 జూన్ 2 భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ తొలి అడుగు వేసిన రోజది. అప్పటికి గత పాలకుల పాలనలో పూర్తిగా వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఆశలతో కొత్త ఊపిరులూదేందుకు పీఠమెక్కింది టీఆర్ఎస్. అప్పటికే ఉద్యమ వేడితో రగులుతున్న రాష్ట్రం, కొత్త జీవితాల కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది ప్రజానీకం, కళ్ల ముందున్న లెక్కలేనన్ని సమస్యలు, ఇలాంటి విభిన్నమైన పరిస్థితుల మధ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, తెలంగాణ సీఎంగా, అంతకుమించి తెలంగాణ ఉద్యమ నేతగా ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు, మరి వాటన్నింటినీ ఈ నాలుగేళ్లలో ఎంతవరకు నెరవేర్చారన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే నాటికి ఆయన క్యాబినెట్లో 4-5గురికి తప్ప మిగిలిన ఎవ్వరికీ సుదీర్ఘ అనుభవం లేదు. అయినా సరే వారితోనే 4 ఏళ్లలో తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఈ 4 ఏళ్ల పాలనలో అటు రాజకీయంగా, ఇటు పరిపాలనాపరంగా 2 రకాలుగా సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి, కానీ తెలంగాణ ఈ 4 ఏళ్లలో సాధించిన అభివృద్ధితో పోలిస్తే ఆయా కొత్త రాష్ట్రాలు మొదటి 4 ఏళ్లలో సాధించింది శూన్యమే. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికే చాలా కాలం పడుతుంది, కానీ రాజధాని హైదరాబాద్ను ఆర్థికంగా బలోపేతం చేయటం ద్వారా గడిచిన 4 ఏళ్లలో కేంద్రం మీద ఆధారపడకుండానే సులువుగా పరిపాలన కొనసాగించారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడేనాటికి ఉద్యమ వేడితో నెమ్మదించిన హైదరాబాద్ ప్రగతిని 7 కాలంలో పరుగులు పెట్టించారు కేసీఆర్. 2 ఏళ్లకే తెలంగాణను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే 1 స్థానంలో నిలబెట్టారు. యాపిల్ వంటి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలను హైదరాబాద్కు ఆహ్వానించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పోలీసింగ్ వ్యవస్థ, మహిళా రక్షణ కోసం షీటీమ్స్ ఏర్పాటు వంటివి శాంతి భద్రతల విషయంలో రాజధానిని టాప్ ప్లేస్లో నిలబెట్టాయి. దీనికితోడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్లలో 12% వాటాతో హైదరాబాద్ ఐటీ నగరాలలోనే 2వ స్థానంలో నిలిచింది. పరిశ్రమల స్థాపనకు, మౌలిక వస్తులకు పెద్దపీట వేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారు. సీఎంగా తొలి ఏడాది కేసీఆర్ రాష్ట్రంలో అప్పటికి ఉన్న సమస్యల్ని పరిష్కరించడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. అవిభక్త రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎదుర్కొన్న విద్యుత్ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం చూపించారు. తొలి ఏడాదే గృహాలతో పాటు పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ఎత్తేయటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక రైతులకు కూడా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానమైన సెంట్రల్ గ్రిడ్ ద్వారా చౌకగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయటం, విద్యుత్ గ్రిడ్ నిర్వహణ లోపాల్ని అధిగమించేలా జెన్కోలో నిత్యం సమన్వయం చేసుకుంటూ వెళ్లడంతో ఈ విజయం సాధ్యమైంది. పరిపాలనా వ్యవహారాలలో తనదైన సుదీర్ఘ ఆలోచనలతో ముందుకు వెళ్లారు కేసీఆర్. పథకాలను ప్రవేశపెట్టడం కాదు, ఏది ముందు ఏది తర్వాత అమలు చేయాలో స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లారు. దీంతో పథకాల అమలు సులువుగా మారటంతో పాటు వాటి ఫలితాలు ప్రజలకు నేరుగా అందాయి. గడిచిన 4 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇటు పొలిటికల్గా ఎంతలా నెగ్గుకొచ్చారో సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలలో, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలలో కూడా అంతేలా నెగ్గుకొచ్చారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఉండే నిధుల కొరతను కూడా సమర్థవంతంగా అధిగమించి ముందుకు వెళ్లారు.
ఏ సమయంలోనూ కేంద్రం మీద ఆధారపడకుండా ముందుకు వెళ్లారు. నాలుగేళ్లలో బంగారు తెలంగాణ సాధనలో బలమైన అడుగులు వేయగలిగారు. నాలుగేళ్ల ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలబెట్టారు. అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేయటం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. ఈ ఆదాయంతో మౌలిక వస్తుల నిర్మాణంతో దూసుకెళ్లారు. 21% ఆదాయాభివృద్ధి రేటు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందంటే దానికి కారణం కేసీఆర్ అభ్యుదయ ఆలోచనలే. సంపద సృష్టించాలి, ఆ సంపదను ప్రజాభివృద్ధికి ఉపయోగించాలి అన్న సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేయటం మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, విద్యుత్, ఆరోగ్యం, మహిళా భద్రత, ఐటీ అభివృద్ధి, పింఛన్లు, స్వచ్ఛ తెలంగాణ, మౌలిక వస్తుల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, ఇంటింటికి తాగునీరు, రహదారుల అభివృద్ధి, గ్రామాలు, పట్టణాలలో పారిశ్రామిక అడుగులు, గ్రామజ్యోతి వంటి పథకాల ద్వారా పంచాయతీరాజులకు నిధుల కేటాయింపు, యువతకు భరోసానిచ్చే భవిష్యత్తు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల స్థాపన, విద్యార్థుల సంక్షేమం, మహిళా సంక్షేమం, సాధికారత, నీటిపారుదల, రాజధాని అభివృద్ధితో పాటు మిగిలిన నగరాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, సింగరేణి ఆర్టీసీ సంస్థలకు పునరుజ్జీవం, బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలతో సహా అన్ని కులాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ నాలుగేళ్లలో అన్ని రంగాలలో సుమారు 450 అంశాలలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. స్వరాజ్యం కోసం పోరాడా, ఇప్పుడు సురాజ్యం కోసం పాటుపడతానని నాలుగేళ్ల కిందట కేసీఆర్ చెప్పిన